కొన్ని గ్రాసరీస్ సప్లై చేశారు లైక్ బిగ్ బాస్కెట్ లాంటి వాళ్ళు చాపనర్ గ్రాసరీస్ అంటే కిరాణా సరుకులు ఇంగ్లీష్లో చెప్తే ఏదో గొప్పగుడు గ్రాసరీస్ అంటే కిరాణా సరుకులు కూరగాయలు ఇట్లాంటివి సప్లై చేసే వాళ్ళకి ఇబ్బంది లేదు ఫ్రూట్స్ కానీ సప్లై చేసే వాళ్ళకి ఇబ్బంది లేదు కానీ కొన్ని ఉన్నాయి వాళ్ళ పేరు ఏంటంటే ఒకటి స్విగ్గీ ఇంకోటి జొమాటో వీళ్ళు ఫుడ్ సప్లై చేస్తారు ఇది కొద్దిగా ప్రమాదకరం రేపటి నుంచి వీళ్ళని బ్యాన్ చేస్తూ ఉన్నాం ఈరోజు ఆర్డర్స్ ఉంటే ఇచ్చుకోవచ్చు కానీ రేపు పొద్దు నుంచి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఈ స్విగ్గీ అనేది జొమాటో అనేది రాష్ట్రంలో అనుమతించాం వాళ్ళు ఒకవేళ అతిక్రమించిన మాటకు వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాం కారణం ఏంటంటే వేరే ఇతర ప్రాంతాల్లో మన దేశంలో ఒక పిజ్జా ఆ పిజ్జా అని చెప్పిస్తే 69 మంది దాంతో ఎఫెక్ట్ అయిపోయింది ఢిల్లీ దేశ రాజధానిలో 69 మెంబర్స్ ఎఫెక్ట్ అయ్యారు ఒక అతను ఒక వ్యక్తి పిజ్జా తెచ్చిస్తే మరి ఈ సపరేట్గా ఇంటికాడ మంచిగా ఇంత అనుకుని వెళ్ళిపోయా మీరు ఎందుక ఎందుకు మనకు అది ఈ పిజ్జా ఎందుకు బొజ్జా ఎందుకు దాంతో చతుడు ఎందుకు నాకు అర్థం కాదు ఏదో ఒకటి పప్పులతో శుభ్రంగా ఇంట్లో ఉడికేసుకొని వేడివేడిగా తినేస్తే మనకు నవ్వస్తాం కానీ సేఫ్టీ ఉంటుంది మంచిగా ఉంటాం 4 రోజులు కష్టమస్తే ఓర్చుకోవాలి కదా ఈ 10-15 రోజులు పిజ్జా తినకపోతే మేము చచ్చిపోతామా ఎందుకు అనవసరంగా దాంతో వచ్చేయలేదు పోయేయలేదు ప్రాణం కంటే ఏది కూడా విలువైంది కాదు దయచేసి ఎట్టి పరిస్థితులలో అది దాన్ని అలో చేయం ప్రజలకు నేను విజ్ఞప్తి చేస్తాను అవి బంద్ చేయండి ఈ 10-15 రోజులు మంచిది కాదు మే 7 దాకా మాత్రం కఠినంగా బంద్ చేయాలి బయట నుంచి తినుబండారాలు తెప్పించుకోకండి మీకు అత్యవసరమైతే కిరాణా సరుకులు తెప్పించుకోండి కూరగాయలు తెప్పించుకోండి అంత అత్యవసరం ఉంటే అంతవరకు కానీ చేయదు దయచేసి. Thank you.